ముఖ్యంగా తెలుగు భాష గురించి అంశం రాలేదండి. ఇక్కడ ఇంకా రాలే తెలుగు భాష గురించి ఒక్కసారి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలుగు భాష ఈ మీడియాలో పడిపోయిన మనం అంతకు ఉన్నాం, ఊళ్ళో ఉన్నాం తెలుగు మాత్రం కానీ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇది నేను విషయంలో వచ్చేస్తాను. అంశం తెలుగులో మాట్లాడదాం. విద్యార్థిని విద్యార్థులారా, మీరందరూ ఈ కార్యక్రమానికి చాలా కృతజ్ఞతలు. ఎదుగుతారని ఎవరు అప్పుడే అర్థం ఉండేలా అందుకని ఇప్పుడే వస్తే ముందుగా ఉన్నాను. అలాగే చాలామంది నాకేం రాదు నాకేం రాదు అనుకుంటా ఎన్నో విమానాలు ఎన్నో నీటిని కావాలి. అలాగే పెద్దల్ని గౌరవించు, నేను చెప్పినా నేను చెప్పినప్పుడు మేడం గారు ఏం చేశారా ఇప్పుడు కాదు ఇది ఎక్కడ ఏర్పడరు కదా ఒకసారి గుడిని చెప్తా అదే అదే బాగా నా తండ్రిని అవగాహన తెలుసుకోలేదు. Thank you.
మంగళ శాసనాలను జరుగుతున్న క్షణాల్లోనే మనం అందుకోబోతున్నాం. మహాదేవ దేవ శ్రీరామ
తగ్గించుకుంటుంది. అంటే మరి అందరూ కింద దాకా చేయడానికి వెళ్ళినాం సార్. అలాగే దుప్పలపూడి గ్రామీణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బుధారు వెంకటరావు గారిని వేదికపై గ్రామంగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ బుధారు వెంకటరావు గారు ఆలయ నృత్య ప్రదర్శన కావిస్తున్నటువంటి చెరువు సుప్రసిద్ధ నాట్యాచార్యులు శ్రీ సప్పా దుర్గాప్రసాద్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈనాడు తన విశిష్ట సేవలతో ఈ గ్రామ రాష్ట్ర పామాయిల్ సంఘం అధ్యక్షుడు శ్రీ సత్య రామారెడ్డి గారిని వేదికపై గ్రామంగా ఆహ్వానిస్తున్నారు. అనపర్తి మండల పరిషత్ విద్యాశాఖాధికారి శ్రీ సోమిరెడ్డి గారిని వేదికపై గ్రామంగా ఆహ్వానిస్తున్నారు. విద్యాశాఖాధికారి శ్రీ శ్రీనివాసరావు గారిని యువ పారిశ్రామికవేత్త సంఘ సంస్కరణాభిలాషి సంఘ సేవాభిలాషి శ్రీ సత్య శ్రీనివాస రెడ్డి గారిని వేదికపై గ్రామంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ సత్య శ్రీనివాస రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, వీటితో పాటుగా కళా సేవ, సారస్వత సేవ, సంగీత సాహిత్య రంగాలలో ఉత్తర్వులైనటువంటి ప్రముఖులను ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందినటువంటి అనేక మంది సాహిత్య మూర్తులను ఈ వేదికపై సన్మానించి వేదికకు ఒక ఔన్నత్యాన్ని ప్రసాదించినటువంటి బొత్తూరు చాటుకుడు ట్రస్ట్ వారు పలమూరు గ్రామంలో జన్మించినటువంటి సుప్రసిద్ధ తెలుగు కథ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా వారి పేరిట ఒక సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసి అలాగే రెండవ సంవత్సరంలో దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్రను తెలుగులో రచించినటువంటి గుంటూరుకు చెందినటువంటి శ్రీ జి విద్యాసాగర్ శర్మ గారికి శ్రీపాద పురస్కారం అందజేయడం జరిగింది. అదే సందర్భాల్లో తృతీయ సంవత్సరం మూడవ సంవత్సరంలో సుప్రసిద్ధ రచయిత ప్రయాగ రామకృష్ణ గారికి ఆ పురస్కారాన్ని అందించారు ట్రస్ట్ వారు. తర్వాత నాలుగవ సంవత్సరం వాడుక భాషపై తన రచనలలో ఇమిడ్చి మన ప్రాంతానికి మన జిల్లాకు పేరు తెచ్చినటువంటి సుప్రసిద్ధ సినీ దర్శకులు రచయిత మా పసలపుడి కథలు ఆనాటి వానచినుకులు ఇత్యాది రచనలు చేసినటువంటి ఎగువ గోదావరి కథలు ఇలాంటి రచనలు ఉన్నారు. ఇదే ఉదాహరణ మన రాష్ట్ర సాంస్కృతిక రంగానికి చేస్తున్నటువంటి సేవలకు గాను బుద్ధవరపు ట్రస్ట్ వారిని అభినందనలు తెలియజేస్తూ మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు పెద్దల ద్వారా మనందరి కోసం వారు కావిస్తారని శ్రీ అనగా ఎల్లవేళలా సురక్షితంగా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమంలో వారి యొక్క స్థానాలను అనుసరించి ఒక్కొక్కరే వారి ఉపన్యాసాలను గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ కుమార్ గారి గురించి అయితే ఈ బుద్ధవరపు ట్రస్ట్ ప్రారంభించిన తర్వాతే నాకు తెలుసుకోవాలని తెలియదు. వారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా పాఠశాల విద్యార్థులకు వారు పంపించే భోజనము మేము కనీసం ఒక వారం సరైన స్కూల్లో పర్యటన చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ రోజున స్వామీజీ గారు రావటం, వారి ఆశీస్సులు మా అందరికీ లభ్యం కావటం మా అందరి అదృష్టంగానే ప్రధానంగా ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్
ద్వారంపూడి వెంకటరామారెడ్డి ద్వారంపూడి వెంకటరెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఉంది, మీరంతా తప్పనిసరిగా రావాలి అని మాకు ఇక్కడ ఒక బాబాజీ ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చి ఆదేశించారు తప్పనిసరిగా వస్తాం అని. ఇప్పుడు రావటం ఈ రాబోయేసరికి మా అదృష్టం పొంది స్వామీజీ వారు ఇక్కడ రావటం ఉండటం జరిగింది. మరి ఈ పొలమూరు గ్రామానికి ఒక చరిత్ర అనేది ఉంది. పూర్వం నుంచి పులిమూరు అనుకుంటా, మరి పెద్దల ముందు మేము సాహిత్యానికి వెడితే కూడా సంస్కారం అనిపించుకోదేమో అని నేను మనం చేసుకుంటూ, రాజుల కాలం నాటి నుంచి ఈ పులిమూరుని ఒక చరిత్ర ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంలో దీన్ని పొందుకుంటారు. ఆ విధంగా ఉంటాం. మరి గత చరిత్రను స్ఫూర్తిగా తెస్తూ ఈ బుద్ధవరపు కార్యక్రమం ట్రస్ట్ వారు కొన్ని కొంతమందికి సాహిత్యాల మీద సాంస్కృతిక కార్యక్రమాల మీద కొన్ని పురస్కారాలను అందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ బుద్ధవరపు కార్యక్రమం ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాన్ని కృతజ్ఞతల్ని కూడా తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జయ. సమాజ బాగుకి పాటుపడాలి అనే కాంక్షతో తన స్వార్థాన్ని కూడా విడిచిపెట్టి ఆయన బాగుండాలి మనం బాగుండాలనే కోరికతో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి ట్రస్ట్ నిర్దేశకులు శ్రీ కుమార్ గారిని వారి యొక్క విలువైనటువంటి మాటలను మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ వేణుగోపాల భగవాన్ శ్రీ రామకృష్ణ స్వామి గారు ఈరోజు మన ఆలయానికి రావటం నిజంగా మన అదృష్టంగా భావిస్తుంది. ఇలా ఆయన పాదధూళిని మన మీద జరుగుకుంటే అది కొన్ని కోట్ల జన్మల వరకు మనకు ఉపయోగపడుతుందని గౌరవమైన నమ్మకాన్ని మీకు అందరికీ తెలియజేస్తాం. ఇవాళ ఎవరో ఏమాత్రం ఈ ఎంత వచ్చి స్వామివారి అనుగ్రహం తీసుకుంటే అది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ప్రత్యక్షంగా చాలా అనుభవాలు చూశాను స్వామివారి అనుగ్రహం. ఆయన సాక్షాత్ సిద్ధపురుషుడు. అలాంటి మనిషి ఇవాళ మన దగ్గరికి రావటం నిజంగా మన గ్రామం చేస్తున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ విషయం చెప్పడానికే ఫస్ట్ టైం నేను ఇక్కడ యాసిన మాట్లాడుతున్నాను. రాంబాబు గారు ఎన్నిసార్లు అడిగినా, అలాగే రేపు జరిగే కార్యక్రమానికి కూడా గోదావరి హారతి మీరందరూ వచ్చి దాన్ని ఆనందపరుస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ వెంకటబాబు గారి గురించి చెప్పాలి. ఫస్ట్ ఈ గుడి కడదామని మా ఇంట్లో ఆలోచన రాగానే ఫస్ట్ ఆయనతోనే మేము ఈ విషయం షేర్ చేసుకున్నాం. నేను మా నాన్నగారు ఆయన తీసుకొచ్చి ఇక్కడైతే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆయన మన ట్రస్ట్కి ఎన్నో రకాలుగా అఖండమైన సేవలు అందించి ఎన్నోసార్లు నేను అడిగితే కూడా వద్దు నాకు సన్మానం వద్దు అని చెప్పి నిరాకరించిన నిగర్వి, ఎన్నోసార్లు మా ట్రస్ట్ వెనకాల నుంచి ఎన్నో రకాల కార్యక్రమాలకి ఆయన చేయూతను ఇవ్వకపోతే ఇన్ని రకాల కార్యక్రమాలు సాధ్యపడవేమో కాదేమో అని చెప్పి మా భావన. అందుకే ఆయన ఉచిత రీతిని ఈరోజు సత్కరించాలని చెప్పి మేము అనుకోవడం. అలాగే ఇవాళ నేను అభిమానించే అత్యంత నాయకులు మూలారెడ్డి గారు రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే సత్యరామారెడ్డి గారు, వెంకటరామారెడ్డి గారు, మన తుప్పలపూడి సర్పంచ్ గారు, అందరికీ ముఖ్యంగా సభా ప్రసాద్ గారు ఇవాళ రాజమండ్రి నుంచి ఎంతో బిజీయెస్ట్ షెడ్యూల్లో ఉన్నారు కూడా వచ్చి వారి శిశు బృందంతో ఇవాళ ఇక్కడ చేయడానికి వచ్చారు. వారికి కూడా నాకు అభిమానులు చేస్తున్నాను. థ్యాంక్ యూ. బిఎస్ఎన్ కుమార్ గారు ఎన్నో కార్యక్రమాలని అవలీలగా చేసి ఉంటారు, కానీ మా వెంకన్నబాబు గారి సన్మానానికి ఒప్పించడంలో చాలా కష్టపడి ఉంటారు. 3 సంవత్సరాల నుంచి సన్మానం మహాప్రభు అంటే ఒత్తు మొర్రు అంటున్నాడు ఆయన. ఎట్టకేలకు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు పట్టుకుంటే మా వెంకన్నబాబు గారు ఈ సంవత్సరం నాకు తప్పించేయండి బాబు అని నా చేత రికమెండేషన్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంక ఈ సంవత్సరం తప్పలేదు. ఈ సన్మానం ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత. ఈ వేదిక ఆయనకి ఎందుకు సన్మానం చేయాలంటే మూలారెడ్డి గారికి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరి నాకు బుధవారపు చారిటబుల్స్ గురించి కేవలం 2008 నుంచి మాత్రమే తెలుసు. మాకు హై స్కూల్స్కి ఎలిమెంటరీ స్కూల్స్కి కూడా మాకు బుధవారపు చారిటబుల్స్ నుంచి మిడ్ డే మీల్స్ అందే క్రమంలోనే దాని గురించి నాకు ఐడియా ఉంది. అయితే అప్పటి నుంచి కూడా
నేను అబ్జర్వేషన్లో ఈ 4 ఇయర్స్ నుంచి కూడా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కూడా ఆధ్యాత్మిక చింతనతో పాటుగా వారు చేసే కృషి అభినందనీయం. మరి ఆ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవర్చడానికి ఆయన చేస్తున్నటువంటి ఇలాంటి పోటీ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని అదేవిధంగా ఒక ఎయిమ్ చేరుకోవాలనేటువంటి కసిని పెంచే విధంగా ఈ పోటీలు ఉంటున్నాయి. అదేవిధంగా నేను ఇప్పుడు చూసాను జస్ట్ తెలుగు మీద ఉపాధ్యాయులకు మాత్రం పెట్టిన పోటీ చాలా అత్యద్భుతంగా ఉంది. ఓన్లీ తెలుగు మాట్లాడడం మాత్రం ఇవాళ మనం మర్చిపోయాము. మనం ఖచ్చితంగా మనం మాట్లాడేటువంటి ప్రతి కొద్దిసేపటి ప్రసంగంలో కూడా ఇంగ్లీష్ ఉపయోగించకుండా మనం ఒక 2 నిమిషాలు మనం మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇలాంటి సందర్భాల్లో ఈవేళ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మరి ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అదేవిధంగా ఇంత మంచి సభని నా అలంకరించడానికి నాకు సహకరించినందుకు మరి ట్రస్ట్కి ప్రధాన తెలియజేస్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ సో మెనీ. ఈ దత్తాత్రేయ ఉత్సవాల్లో భాగంగా మరి స్వామీజీ సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందమైన విషయం. ఇంకేదంటే ఈ పొద్దువర్పూర్ చాప్టర్ ట్రస్ట్ ప్రారంభించి తద్వారా మరి బాగా తక్కువ సంఖ్యలో లెక్కించదగిన దత్తాత్రేయ గుళ్ళు ఉన్నాయి. అందులో వీరు బీసెన్ కుమార్ గారు, డాక్టర్ వెంకట్రావు గారు కలిసి మరి ఈ చాప్టర్ ట్రస్ట్ ద్వారా పలమూరులో మా స్వతంత్రమైన పలమూరులో దత్తాత్రేయ గుడిని నిర్మించడం చాలా ఆనందమైన విషయం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ శ్రీరామూర్తి వచ్చినట్లుగా ఎంతమందికి మరి పురస్కారాలు అందజేయడం కూడా ట్రస్ట్ ద్వారా జరుగుతోంది. మరి ముఖ్యంగా మరి ఈరోజు మన గ్రామస్తులు మరి గత బాడీలో కూడా ఉప సర్పంచ్గా ఉంటూ ఈ బాడీలో మళ్ళా ఉప సర్పంచ్గా, అంటే గత బాడీలో అయితే ఉప సర్పంచ్గా ఉంటూ అక్కడ బీసీ లేని రిజర్వేషన్ ఉండడంలో మరి వెంకటరావు గారు నామకాయ అయితే ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మొత్తం చెలాయించడం జరిగింది. మరి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు గత కాలంలో 5 సంవత్సరాల కాలంలో కూడా గత టర్మ్లో వెంకటరావు చేతి మీదుగానే మొత్తం అంతా జరిగింది. మరి ఈ అభివృద్ధిని పురస్కరించుకొని మరి కుమార్ గారు, డాక్టర్ వెంకటరావు గారు మరి వెంకటబాబు గారిని సన్మానించడం చాలా ఆనందమైన విషయం. మరి ఇంకోటి ఏంటంటే గతంలో మరి గ్రామ మూడు విషయంలో అయితే వెంకటబాబు గారు నాన్నగారైన స్వర్గీయ ద్వారపుడు వనరెడ్డి గారు, మేము వనరెడ్డి మామగారు అంటాం, వనరెడ్డి గారు నేను కలిసి చూస్తుండేవాళ్ళం 81 నుంచి. ఆయన కాలం చేసిన అనంతరం వెంకటరావు గారు బాధ్యత తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీ ఇద్దరం కూడా ఊరి బాధ్యతలు మోసుకుపోతూ మరి అందరూ కూడా మీ ఇద్దరం భాగస్వామ్యం ఆ రకంగా కూడా మరొకసారి వెంకటరావు గారిని జరిగే సన్మానాన్ని మరి మరొకసారి ప్రజలు తెలియపరుస్తూ కమిటీ వారికి నరోజు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చేయవలసిందిగా శ్రీ సప్ప దుర్గాప్రసాద్ గారిని కోరుతున్నాను. మీరు ఉపన్యసిస్తే మేము నృత్యం చేయాల్సి వస్తుంది. మైక్ అక్కడే ఉందండి. వేదికను అవతరించిన అన్ని దిగ్గజాలు ఏ దిగ్గజం గురించి మాట్లాడినా ఒక్కో పూట మాట్లాడాలి. అందుకని అందరికంటే చిన్నవాడు కాబట్టి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నేను ఈ ప్రదర్శన చేయడానికి ముఖ్య కారణం చెప్తాను. మొదట కుమార్ గారు స్వయంగా ఫోన్ చేసి అడిగినప్పుడు కుదరదని చెప్పారు. తర్వాత ఆలోచించుకొని ఒక అరగంట తర్వాత 2 కారణాల కోసం ఇవాళ ప్రదర్శనని మేము చూపించడం. ఒకటి, రామావతూత గారు బుద్ధవర్పు చాటు పక్షాన తొలి హారతి ఉత్సవానికి కార్తీక పౌర్ణమి రోజు మామూలుస్తే ఆయన దర్శనం చేసుకోలేకపోయారు. కారణం నేను అవాళ కార్తీక పౌర్ణమి దీక్షలో ఉండడం వల్ల ముందే కుమార్ గారికి చెప్పాను, కానీ ఆ స్వామీజీ వస్తున్నారో నాకు తెలియదు. ఆవేళ రాలేకపోయారని బాధపడ్డాను కాబట్టి
ఆయన వస్తున్నారు అని చెప్పగానే మొదటి కారణంగా ఆయన్ని ఆయన ఆశీస్సులు పొందడానికి ఒక కారణం అయితే, రెండవ కారణం మనం ఇవాళ ఆరాధనా విధానంలో వేదానికి ఇచ్చిన ప్రాముఖ్యత, దక్షిణలకు ఇచ్చిన ప్రాముఖ్యత మిగిలిన అంశాలకు ఇవ్వట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఏమంటారు, ముఖ్యుణ్ణి కూడా. దేవుడికి వేదం చెప్పి ప్రసాదం పెట్టి అభిషేకం చేసి పూజారికి దక్షిణలు ఇవ్వడంతో పూర్తి కాదు. ఏ దేవతనైనా ప్రతిష్ఠించాలన్నా, ఆహ్వానించాలన్నా, ఆరాధన చేయాలన్నా, సంతృప్తి చెందేలా చేయాలన్నా నృత్యం మాత్రమే ప్రధానమైన భాగమని వేదాలు చెప్తున్నాం. మన దురదృష్టం ఏంటంటే ముఖ్యమైన వాటిని వెనక్కి పెట్టి ముఖ్యం కాని వాటిని ఆడంబరాల కోసం ముందు పెడతా ఉంటాం. ఇది మనకి తొలి నుంచి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో వస్తున్న ఆచారం. అది ఆచార వనాలు, దురాచార వనాలు ఏమనాలో తెలియదు, కానీ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మూలాల్ని మనం గౌరవించాం, పూజిన పుష్పాలని ఆకుల్ని కాయల్ని పోల్చేస్తాం, కానీ ఆ మూలాన్ని మాత్రం గౌరవించాం. అలాగా ఆలయ సాంప్రదాయ నృత్యం అనేది మూలాల్లో ఉండిపోయింది. ఆ మూలాల నుంచి పైకి వచ్చినవి మన ఆంధ్రదేశంలోని కూచిపూడి నాట్యం అయితే, ఒడిస్సాలోని ఒడిస్సీ నృత్యం అయితే, మద్రాసు రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో భరతనాట్యం అయితే, కేరళ రాష్ట్రంలో మోహినియట్టం అయితే, ఇలా విస్తరించి తమ విన్యాసాలతోటి రకరకాలుగా ప్రజలను ఆకర్షించి ఉత్తేజపరుస్తూ తమ పోషింపుపడుతూ ప్రజలకు ఆనందాలుస్తాయి. కానీ ఈ ఆలయ నృత్యం అనేది చెట్టుకు సంబంధించిన కాండంలాగా వేరులాగా భూమిలోనే ఉండిపోయింది. ఆ భూమిలో ఉండిపోయిన మూలాల్ని గౌరవించాలి, పోషించాలి అనే ఉద్దేశంతో మేము గత 27 సంవత్సరాలుగా అనేక ఆలయాల్లో నృత్యోత్సవాలు, నృత్య ఆరాధనలు, ప్రపంచ నాట్యకళ చరిత్రలో తొలిసారిగా 3 యజ్ఞాలు, రత్నయజ్ఞాలు నిర్వహించి ఆ నృత్య సాంప్రదాయ వైభవాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి జీవితాన్ని అర్పించిన వాళ్ళం. కాబట్టి ఒక్కసారి ఈ మారుమూల గ్రామంలో కొత్తవరపు చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సదాశివంతో పనిచేస్తున్న సంస్థ స్వామి ఆలయం కట్టిందని తెలిసి ఆ ఆలయంలో స్వామికి నృత్యారాధన చేయడం కోసం రెండవ కారణంగా ఇక్కడ రావడం జరిగింది. వేదిక మీద ప్రదర్శనలు అందరూ ఇస్తారు, వాడు మనం చూస్తాం పద్మభూషణులు, పద్మశ్రీలు వగైరాలు చాలా ప్రదర్శనలు వేదికల మీదే ఇస్తారు. నా ఆశయం వేదికల మీద ప్రదర్శన కాదు, ఇది సెకండరీ, మీ అందరికీ చూపించడం అనేది రెండవ భాగం. అయితే ముందుగా నా మంత్రంతో నా పిల్లలతోటి దేవుడికి ఆరాధన చేయడం అనేది నా తొలి భాగం. ఆ తొలి భాగానికి అనుమతించవలసిందిగా స్వామీజీకి, ఈ బుద్ధవరపు చాటుపు ట్రస్ట్ వారికి సవినయంగా మనవి చేస్తూ మీ దుర్గదర్శనం. మీ ఆశయానికి జోహర్లు అండి దుర్గాప్రసాద్ గారు. ఎంతోమందిని మీరు శిష్యుల్ని తయారు చేసి ఆంధ్రదేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు. మీ శిష్యరికంలో అనేక మంది ఇంకా పైకి రావాలని కోరుకుంటూ, స్వామీజీ వారి ప్రసంగం మనకిచ్చే దివ్య సందేశం మా డాక్టర్ వెంకట్రావు గారు స్వామీజీని శాలువాతో సత్కరించడంతో ప్రారంభమవుతుంది. బుద్ధవరపు ట్రస్ట్ చైర్మన్ వెంకట్రావు గారు స్వామీజీని